తూర్పు గోదావరి జిల్లా ఆనపత్తి మండలం రామవరంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆనపత్తి మండల నాయకులు బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళిత జాతి ముద్దుబిడ్డ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించామన్నారు। ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర బాబు జగజీవన్ రామ్ దేనని అన్నారు। దళితులకు అనేక విధాలుగా మేలు చేయాలనే తలంపుతో ప్రభుత్వంలో ఉండి దాదాపుగా 40 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు నిర్వహించి దళితుల హక్కుల సాధన కోసం తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు। బాబు జగజీవన్ రామ్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సార్వభౌమాధికారాన్ని కాపాడాలని జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేశారు। దళిత జాతి ముద్దుబిడ్డ మాజీ భారత ఉప ప్రధాని ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర జగజీవన్ రామ్ గారు। దళితులకి అనేక విధాలుగా మేలు చేయాలనే తలంపుతో ప్రభుత్వంలో ఉండి దాదాపు 40 సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించి దళితుల హక్కుల సాధన కోసం తీవ్రంగా కృషి చేసింది। అనేక శాఖల ప్రభుత్వం అనేక శాఖలు నిర్వహించి ఆ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఆయా శాఖల్లో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి ఈ జాతికి ఉపయోగపడే విధంగా చట్టాలను రూపొందించడంలో కానీ సంస్కరణలు తీసుకురావడంలో కానీ విశేషమైన కృషి చేసిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు। ఆయన ఒక దళిత జాతికి మాత్రమే ముద్దుబిడ్డ కాదు, ఈ భారతదేశం మొత్తం గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి జగజీవన్ రామ్ గారు। అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి భారతదేశ సార్వభౌమాధికారాన్ని స్వతంత్రాన్ని కాపాడడంలో తమ వంతు కృషి ప్రతి ఒక్కరూ చేయాలని ఈ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాను।